నమస్తే వెల్కమ్ టు స్పాట్లైట్ రాష్ట్రంలో సర్కార్ దవాఖానాలు రోజుకి చేతులెత్తేసే పరిస్థితికి దగ్గరవుతున్నాయి తగినంత స్టాఫ్ లేక ఉన్నవారిపై భారం పెరిగి ఇంకొన్ని చోట్ల ఎక్విప్మెంట్ లేక అవి ఉన్నా ఆపరేట్ చేసేవారు లేక ఇలా రకరకాల సమస్యల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఇప్పుడు కరోనా టైంలో అన్ని హాస్పిటల్స్ లోపాలు మరింతగా బయటకు వస్తున్నాయి కీలకమైన టైంలో సర్కారీ హాస్పిటల్స్ కు చేయూత ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకపోవటం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గటం లేదు గాంధీ ఎంజీఎం రిమ్స్ సహా జిల్లా దవాఖానాల్లో పరిస్థితులు ఏమాత్రం మెరుగవటం లేదు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం పరిశీలిస్తామంటారు రోజులు గడిచినా చర్యలుండవు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఆదేశాలి ఇలా సర్కార్ టైంపాస్ చర్యలతో పేదలు మధ్యతరగతి జనం ప్రైవేట్ కెళ్లి చాలా నష్టపోతున్నారు అసలు ప్రభుత్వ హాస్పిటల్స్ పై సర్కార్ మనసులో ఏముంది ఎందుకు సరిగా పట్టించుకోవటం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లొద్దు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు కరోనాకు ప్రైవేట్ లో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ప్రభుత్వం ఎప్పుడూ చెప్పే మాట అయితే వాస్తవంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది అయితే ఎక్విప్మెంట్స్ ఉండవు లేకపోతే స్టాఫ్ ఉండరు ఇది పరిస్థితి కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ లోపాలు బయటకొస్తున్నాయి ప్రభుత్వ డాక్టర్లు నర్సులు ఇతర హెల్త్ కేర్ సిబ్బంది సెలవులు బంద్ చేసి పనిచేస్తున్నా రోగులు పెరుగుతుండటంతో వసతులు సరిపోవడం లేదు గాంధీ సహా అన్ని ప్రధాన హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి ఉంది ముఖ్యంగా స్టాఫ్ కొరత చాలా వరకు సమస్యగా మారింది మూడు నాలుగు నెలల రిక్రూట్మెంట్ కోసం ఎవరు ముందుకు రాకపోవటంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఫస్ట్ వేవ్ లో పరిస్థితులు దారుణంగా మారాయి అప్పుడు అలర్టై సమస్యల పరిష్కారం దిశగా పెద్దగా ఆలోచించకపోవటం వల్ల మరిన్ని సమస్యలు వచ్చాయి లోపే సెకండ్ వేవ్ వచ్చిపడింది దీంతో మరింతగా కోలుకునే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులపై చాలా ఒత్తిడి పెరిగింది కరోనాకు ముందు పేదలు చాలా వరకు ప్రభుత్వాసుపత్రులనే నమ్ముకునేవారు కరోనా వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి వారంతా సర్కారీ దవాఖానాలకే చాలా వరకు క్యూ కట్టారు దీంతో ఒక్కసారిగా పేషెంట్ల కౌంట్ పెరగడంతో అప్పటికే ఉన్న సిబ్బందికి మరింత పనికి మించిన భారంగా మారింది ఈ పరిణామాలను అంచనా వేసుకుని అందుకు తగ్గట్టు జరగాల్సిన స్టాఫ్ రిక్రూట్మెంట్ ను పట్టించుకోకపోవటం వల్ల సమస్యలు రోజు రోజుకు పెరిగాయి అదే సమయంలో సరైన ఎక్విప్మెంట్ కూడా లేకపోవటం సరైనంతగా ఆక్సిజన్ ఐసీయూ బెడ్ రెడీగా ఉండకపోవటం మిషన్లను వాడకపోవటం అందుకు సరిపడా టెక్నికల్ స్టాఫ్ లేకపోవడం ఇవన్నీ జనానికి పరీక్ష పెట్టాయి తెలంగాణ ఏర్పాటయ్యాక వైద్యశాఖలో రెగ్యులర్ ప్రాతిపదికన అసలు రిక్రూట్మెంట్లే జరగలేదు రెండు పేల పదిహేడులో మూడు మూడు వందల పదకొండు స్టాఫ్ నర్సుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు అయితే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంకా ముగియలేదు గాంధీ హాస్పిటల్లో ఫస్ట్ వేవ్ లో కరోనా ట్రీట్మెంట్ కోసమే కేటాయించారు ఇప్పుడు అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు అయితే మొదటి నుంచి అక్కడ స్టాఫ్ కొరత చాలా వరకు ఉంది కీలకమైన డిపార్ట్మెంట్లలో తగినంత మంది డాక్టర్లు లేరు నర్సుల కొరత కూడా చాలానే ఉంది చాలా మందికి లీవ్లు లేకుండా పనిచేయాల్సి వస్తోంది గతేడాది నుంచి కంటిన్యూగా కరోనా కేర్ లో వైద్య సిబ్బంది పనిచేశారు కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు ఇతర హెల్త్ కేర్ స్టాఫ్ లో చాలా వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారే ఉన్నారు వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం రావడం లేదంటున్నారు కరోనా వచ్చిన తర్వాత హెల్త్ సెక్టార్కు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయని అందరూ ఆశించినా రాష్ట్ర సర్కార్ మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో కనీసం ఏడు శాతం ఆరోగ్య రంగానికి కేటాయించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు కానీ రాష్ట్ర సర్కార్ రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నిధులని హెల్త్కు కేటాయించింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉంది మహారాష్ట్రలో నాలుగు పాయింట్ మూడు శాతం కేరళలో ఐదు పాయింట్ ఆరు శాతం కర్ణాటకలో నాలుగు శాతం ఒడిశాలో ఐదు పాయింట్ ఐదు శాతం బడ్జెట్ ను హెల్త్ సెక్టార్ కు కేటాయించారు అత్యధికంగా మేఘాలయ గవర్నమెంట్ ఏడు పాయింట్ నాలుగు శాతం నిధులను హెల్త్ సెక్టార్ కోసం ఖర్చు చేస్తోంది మన సర్కార్ కేటాయిస్తున్నదే అత్యంత తక్కువ కాగా అందులో ఖర్చు చేసేది ఇంకా తక్కువగా ఉంటోంది ఈసారి బడ్జెట్ ఆరు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు ఇందులో డాక్టర్లు స్టాఫ్ జీతాలు పోను రెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లు మాత్రమే ఉంటాయి రెగ్యులర్ ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నట్లు పీఆర్సీ కమిటీ నివేదికలో చెప్పింది ఇందులో సుమారు పదివేలకు పైగా పోస్టులు నర్సింగ్ వే ఉన్నాయి డాక్టర్ల పోస్టులు ఏడెనిమిది వేలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు కరోనాతో దవాఖానాల్లో పేషెంట్ల సంఖ్య పెరిగి ఆ ప్రభావం హెల్త్ స్టాఫ్ పై ట్రీట్మెంట్ పై పడుతోంది దీంతో హడావిడిగా టెంపరీ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు కానీ డాక్టర్లు ఎవరు ఈ తాత్కాలిక జాబ్లు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు పైగా శాలరీ కూడా నామమాత్రంగా ఇస్తున్నారు కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే హెల్త్ స్టాఫ్ కు మన దగ్గరే తక్కువ జీతాలు ఉన్నాయి పైగా కరోనా వార్డుల్లో ప్రాణాలు పనంగా పెట్టి పనిచేయాల్సి ఉంటుంది అలా రిస్క్ చేసినప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం ఉండాలంటున్నారు కానీ అదేది లేకుండా పోతోంది ఇక గాంధీ సహా ఇతర ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు డిమాండ్లు పరిష్కరించకపోతే ఇరవై ఆరు నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఇప్పటికే చెప్పారు సైఫండైక్ అనేది ఒక జీవో రిలీజ్ చేశారు కానీ ఆ జీవో కూడా డేట్ ట్వంటీ ట్వంటీ నుంచి రిలీజ్ చేయాల్సిన జీవో ట్వంటీ నుంచి ఇది అప్లికేబుల్ ఇది అమలు కావాల్సిన జీవో అని రిలీజ్ చేయాల్సింది దాన్ని ట్వంటీ ట్వంటీ నుంచి చేశారు అట్లా చేయడం వల్ల వన్ ఇయర్ ఇన్సెంటివ్ వన్ ఇయర్ అది ఇయర్స్ లాస్ అయినాయి నాకు ఇంకోటి ఎక్స్ గురించి కేసీఆర్ సార్ అనౌన్స్ చేశారు ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తామని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఇప్పటివరకు అది జీవో రాలేదు ఈ ఎక్స్ గురించి ఏంటంటే మాకు ఒక సెక్యూరిటీ అండి సేఫ్టీ మాకేం ఇన్ఫెక్ట్ అవుతామన్న ఆ థాట్ ఆ డౌట్ ఉన్నా కూడా మేము పనిచేస్తున్నాం అంత ధైర్యంతో పోవాలి ఆ ధైర్యం వెనుక ఎంతో కొంత ఇట్లాంటి మానిటరీ నీడ్ ఉంటే మా పేరెంట్స్ మేము మా తర్వాత ఏమైనా అయినా కూడా మా పేరెంట్స్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది లేకపోతే మాకేమైనాక మా పేరెంట్స్ రోడ్డు మీద వాడాల్సి వస్తుంది నెల ముందు మేము నోటీస్ ఇచ్చి స్ట్రైక్ చేస్తాం చేస్తామని అంటున్నామే కానీ ఈ టఫ్ టైంలో చేయడం ఒక పెద్ద పనే అండి మిగతా వాళ్ళు అయితే చేసేటం కదా చేయట్లేదు అని అంటే మాకు కొంత విఘ్నత ఉంది ఓకేనా మాకు మీరు ఇచ్చే హామీలపైన నమ్మకం ఉంది లేకపోవడం సెకండ్ మ్యాటర్ అయితే మేము కూడా జనాలు చూసుకోకపోతే వాళ్ళకి ఇంకా దిక్కు దివాణా ఎవరూ లేదు అనేది నగ్న సత్యం ఫస్ట్ మాకు ప్రయారిటీ ఇవ్వకండి అండి మా దానిలో ఫస్ట్ మా వార్డు బాయ్స్కు ఆయమలకు పెంచండి సెకండ్ స్టెప్ లో మా సిస్టర్లకు పెంచండి తర్వాత మాకు రండి మాకు అంత స్వార్థం ఏం లేదు అందరం రిస్క్ లోనే ఉన్నాం వన్ ఇయర్ పనిచేయడం దానిలో మోర్ ట్రీట్ చేయడం ఇంకే హాస్పిటల్ అన్ని ఉందా ప్రపంచంలో మొదటి నుంచి స్టాఫ్ కొరతతో టీమ్ సతమతమవుతోంది అక్కడ పన్నెండు వందల ఇరవై నాలుగు బెడ్స్ ఉన్నాయి ఫస్ట్ వేవ్ సమయంలోనూ డాక్టర్లు నర్సులు సిబ్బంది సరైనంతగా లేకపోవడంతో హడావిడిగా రిక్రూట్ చేశారు ఆ తర్వాత కరోనా తగ్గడంతో చాలా మందిని తొలగించారు మళ్లీ సెకండ్ వేవ్ రావడంతో మరోసారి రిక్రూట్ చేసుకున్నారు ఈసారి చాలా మంది ఉద్యోగం కోసం వచ్చారు కానీ కొందరినే తీసుకున్నారు టీమ్స్ లో నూట ఇరవై మంది డాక్టర్లు మూడు వందల పది మంది స్టాఫ్ నర్సులు ముప్పై మంది హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు యాభై మంది పేషెంట్ కేర్ సర్వీస్ సిబ్బంది పనిచేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్స్ కు వస్తున్న పేషెంట్ల సంఖ్యకు ఈ స్టాఫ్ ఎటూ సరిపోరని అక్కడి సిబ్బంది చెబుతున్నారు దీంతో కొన్ని ఫ్లోర్లలోనే ట్రీట్మెంట్ అందుతోంది గాంధీ ఉస్మానియా వంటి హాస్పిటల్స్ లో అరుదైన సర్జరీలు చేసిన ఘనత ఉంది కార్పొరేట్ లో కోట్లకు కోట్లు ఖర్చయ్యే సర్జరీలను కూడా చేశారు అవయవ మార్పిడి కూడా చేశారు అలాంటి హాస్పిటల్స్ లో ఇప్పుడు ఎక్విప్మెంట్ కొరత ఆపరేషన్ థియేటర్లలో సమస్యలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఉత్తర తెలంగాణకే పెద్దదిక్కువైన ఎంజీఎంలోనూ పరిస్థితులేం బాగాలేవు అటు బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కోటి ఈఎన్టీలోనూ సౌకర్యాలు సరిపోవటం లేదు అటు గొప్పగా చెప్పుకునే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ఎదురవుతున్న సమస్యలను పేషెంట్లు వెలుగులోకి తెస్తున్నారు చాలా చోట్ల సిబ్బంది లేక వెంటిలేటర్లు వాడని పరిస్థితి ఉంది వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణలో పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ రోజు రోజుకు పేషెంట్లు పెరుగుతున్నా అందుకు తగ్గట్లు స్టాఫ్ రిక్రూట్మెంట్ మాత్రం జరగడం లేదు కరోనా లాంటి విపత్తులు ఎదురైనప్పుడు మాత్రమే స్టాఫ్ భర్తీ విషయం చర్చకొస్తున్నా ఆ తర్వాత పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఎంజీఎం లో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు సివిల్ సర్జన్లు ఇలా కీలకమైన విభాగాల డాక్టర్ పోస్టులతో పాటు కింది స్థాయిలోనూ సిబ్బంది కొరత ఉంది హైదరాబాద్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ స్థాయిలో పెద్ద దవాఖానాగా వరంగల్ ఎంజీఎం ఉంటుంది ఇక్కడికి వచ్చే రోగులకు చికిత్స అందించేందుకు సుమారు ఇరవై రెండు విభాగాలున్నాయి వీటిలో ప్రధానంగా జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ పీడియాట్రిక్ యూరాలజీ నెప్రాలజీ న్యూరో సర్జరీ తదితర విభాగాలకు మాత్రం ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తున్నారు కానీ దీనికి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ ఆర్థోలకు మాత్రమే చెప్పుకోదగ్గ వైద్య సిబ్బంది ఉన్నారు తగిన విభాగాల్లో డాక్టర్లు అంతంతంగానే ఉన్నారు యూరాలజీ న్యూరాలజీలో డాక్టర్లే లేరు ఈ విభాగాలు వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే నడుస్తున్నాయి రోగులకు అత్యవసర విభాగాల్లో ఒకటైన న్యూరో సర్జరీ విభాగంలో ఒకే ఒక డాక్టర్ పనిచేస్తున్నారు సమీప ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ కేసులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఎక్కువ సంఖ్యలో న్యూరో విభాగానికి వస్తాయి కానీ ఈ విభాగంలో డాక్టర్లు లేకపోవడంతో ఒక్కరిపైనే భారం పడుతోంది సిటీ సర్జరీ పీడియాట్రిక్ సర్జరీ గ్యాస్ట్రో ఎంటరాలజీ నెఫ్రాలజీ ఎండోక్రైనాలజీ విభాగాల్లో వైద్యులెవరూ లేరు ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది ఆక్సిజన్ వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స చేయాలి ఇందుకు జనరల్ మెడిసిన్ అనస్థీషియా కీలకం కనీసం పది వెంటిలేటర్ బెడ్స్ కి ఒక్కరైనా అనస్తీషియా డాక్టర్ ఉండాలి అంటే ఒక షిఫ్ట్ కు వంద వెంటిలేటర్ల బెడ్స్ కు పది మంది చొప్పున మూడు షిఫ్ట్లకు లకు ముప్పై మంది అవసరం అది ఎవరూ లీవ్ పెట్టకుండా వీక్ ఆఫ్ ఇవ్వకపోతేనే ఇక స్టాఫ్ నర్సులు కింది స్థాయి సిబ్బంది కొరత ఎక్కువగానే ఉంది అయితే తక్కువ మంది సిబ్బందితోనే నెట్టుకొస్తున్నామని స్టాఫ్ అంటున్నారు గత ఇరవై సంవత్సరాలు అండి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ కింద కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ కింద మేము సెక్యూరిటీ సిపరి పేషెంట్ కేర్ మూడు వేల కార్మికులను నౌకర్ చేస్తాను సార్ ఆ జీతం ఇప్పటివరకు ఏడు వేల ఎనిమిది వందలు సార్ ఇప్పుడు కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ లో కూడా మేము వెట్టి సేకరి చేసుకున్నాం మా జీతాలు పెంచలేదు సార్ జీతాలు పెంచాలని గత రెండు నెలల క్రితం ఆరు రోజులు ధర్నా చేసినాం సార్ చేతి ఏమన్నారు కలెక్టర్ ఆధారాలు హ్యాం చేయాలంటే మీ జీతాలు పెంచుతాను మీరు డ్యూటీలు చేస్తాను కానీ అన్నారు ఇప్పటివరకు పెంచలేదు సార్ ఎట్లుంది సార్ లోపల పరిస్థితి మాత్రం అతి దారుణంగా ఉన్నా సార్ అయినా మేము సేవ చేస్తానంటే అతి దారుణం అనంటే ప్రస్తుతం వరంగల్ ఎంజీఎంలో పదమూడు వందల నలభై బెడ్స్ కి గాను ఎనిమిది వందల బెడ్స్ తో కోవిడ్ స్పెషల్ గా మార్చారు ఎంజీఎంలో రిటైర్ అవుతున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవటంతో సమస్యలు వస్తున్నాయి ప్రతిసారి అన్ని రకాల పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా భర్తీ చేయటంలో మాత్రం నిర్లక్ష్యమే కనిపిస్తోంది సెంట్రల్ జైలు తరలించి అక్కడ కొత్తగా హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్న సర్కార్ ముందుగా ఉన్న ఖాళీ చేయాలంటున్నారు ఎక్విప్మెంట్స్ మెడిసిన్స్ వీటి కొరతనే కాకుండా సిబ్బంది కొరత రోగులను పట్టి పీడిస్తా ఉన్నది నూట నలభై ఎనిమిది మంది ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సిన ఈ ఎంజిఎం లో కనీసం ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది కూడా ఈ రోజు పనిచేయడం ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఈరోజు వెయ్యి పడకలు ఉన్నాయని చెప్తున్నారు కానీ దాంట్లో సగం పడకల్లో కూడా ఈ నాణ్యమైనటువంటి వైద్యం అందించడం లేదు హాస్పిటల్స్ లో ఖాళీలను భర్తీ చేయండి తద్వారా నాణ్యమైనటువంటి విద్య మనం అందించగలుగుతాము కోవిడ్ నేపథ్యంలో పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు ప్రభుత్వ ఆసుపత్రిని దేవాలయంగా భావిస్తారు కాబట్టి అక్కడ సరైనటువంటి వైద్యం అందించే విధంగా పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించమని చెప్పేసి ప్రభుత్వం చాలా అడ్వాన్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వసతులు లేవంటూ వీడియోలు బయటకొస్తున్నాయి మొన్నటికి మొన్న కరోనా పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందటం లేదని టీఆర్ఎస్ లీడర్లే విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ మైనారిటీ లీడర్ తన తల్లిని కోల్పోయారు ట్రీట్మెంట్ అందకనే తల్లిని కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు వృద్ధుల్ని అసలే పట్టించుకోవటం లేదని అవసరమైన ఆక్సిజన్ పెట్టడం లేదని విమర్శించారు మంత్రి హరీష్ రావు మొన్ననే హాస్పిటల్ విజిట్ చేశారు అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని బాధితులు చెబుతున్నారు గొప్పగా చెప్పుకునే సిద్దిపేటలో ఇదేం ఘోరమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు టీఆర్ఎస్ లీడర్లు బయట ఉండి మీరు ఇది పద్ధతి కాదని చెప్పి వాదోపద వాద వాదనలకు దిగడం జరిగింది మాతోని మా పైన అక్రమంగా కేసులు పెట్టడం ఇది న్యాయమా మరి ఒక మహిళని చూడకుండా కూడా మా ఉదయం పూటనే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది మరి మేము ఇలా 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 అక్రమంగా చేస్తూ పోతూ ఉంటే మరి మీరు సీఎం గారు మీ సొంత జిల్లాలో మీరు ఒక్కసారి సందర్శించి మా పైన ఇది చేసింది న్యాయమా అని మేము అడుగుతున్నామండి మిమ్మలను మరి మీరు కోవిడ్ పేషెంట్లను మేము బాధ్యతగా ఒక వాళ్ళకి వాళ్ళకు సరి ఆక్సిజను మరియు ఒకటి ఆహారము మరియు మెడిసిను అందియాలని చెప్పి మేము కోరుచున్నాము సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రి కరోనా ట్రీట్మెంట్ పరిస్థితులపై వీడియో తీసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు హాస్పిటల్ పై దాడి చేసినట్లు డాక్టర్లు ఇతర సిబ్బందిని బూతులు తిట్టారనే ఆరోపణలతో కేసు నమోదు చేశామన్నారు పోలీసులు అటు సిద్ధిపేట ప్రభుత్వ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లతో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ రెడ్డి మాట్లాడారు హాస్పిటల్ లోపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు ఆమెపైన బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కోసం నోడల్ సెంటర్ గా ఏర్పాటు చేసిన కోటి ఈఎన్టీ హాస్పిటల్లో బెడ్లు ఫుల్ అయ్యాయి ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయితేనే మరొకరికి బెడ్ ఇచ్చే పరిస్థితి పేషెంట్లకు అవసరమైన ఏ టెస్టు హాస్పిటల్లో చేయటం లేదు చివరికి షుగర్ టెస్టును కూడా పేషెంట్లే బయట నుంచి మీటర్లు తెచ్చుకుని చేసుకోవాల్సిన పరిస్థితి ఈ దవాఖానాలో బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం రెండు వందల ఇరవై ఐదు బెడ్స్ కేటాయించగా ప్రస్తుతం అన్ని ఫుల్ అయ్యాయని డాక్టర్లు చెబుతున్నారు ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నారు కరోనా పాజిటివ్ ఉండి బ్లాక్ ఫంగస్ ఉంటే గాంధీ హాస్పిటల్ కి పంపుతున్నారు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న ఈఎన్టీ హాస్పిటల్లో వసతులు మాత్రం పెంచడం లేదు సర్కార్ పాడైన సిటీ స్కాన్ ని ఇప్పటికే రిపేర్ చేయించలేదు ఇన్ పేషెంట్ గా చేరినప్పటి నుంచి ఆ టెస్టులు ఈ టెస్టులంటూ పేషెంట్లను బయటి హాస్పిటల్స్ కి తిప్పుతున్నారు లోపల ఏ టెస్టు చేయటం లేదంటున్నారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ కంటి చెకప్ కోసం సరోజినీదేవి హాస్పిటల్ కి రిఫర్ చేస్తున్నారు ఉస్మానియాలో అన్ని టెస్టులు ఒకే రోజు కావటం లేదు రోజుల తరబడి టెస్టుల కోసమే పేషెంట్లు తిరగాల్సి వస్తోంది దీంతో ట్రీట్మెంట్ ఆలస్యం అవుతుందని చెబుతున్నారు బ్లాక్ ఫంగస్ నిరోధానికి కొన్ని ప్రత్యేకమైన ఇంజక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఈ ఇంజక్షన్లు దొరకటం లేదు బ్లాక్ మార్కెట్లో కొనలేక చాలా మంది ఈ ఇంజక్షన్ల కోసమే ఈఎన్టీ హాస్పిటల్ కు వస్తున్నారు అయితే హాస్పిటల్లో వీటి కొరత తీవ్రంగా ఉంది అత్యవసరమైన వారికే ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఇలా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్సే కాదు జిల్లాలో ఉన్న వాటిలోనూ సమస్యలు పెరుగుతున్నాయి మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తక్కువ మంది సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు అటు సాధారణ కేసులు ఇటు కరోనా కేసుల చికిత్సతో హాస్పిటల్ స్టాఫ్ పై ఒత్తిడి పెరుగుతోంది ఇక్కడ కరోనాకు సెపరేట్ టీం లేదు అటు నిజామాబాద్ జిల్లాలో హాస్పిటల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి రెగ్యులర్ పోస్టులు లేకపోవటం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీకాలం మోగియటంతో రానున్న రోజుల్లో హాస్పిటల్లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది కామారెడ్డి జిల్లా హాస్పిటల్లో సిబ్బంది లేక జనానికి సరైన ట్రీట్మెంట్ అందటం లేదు అటు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది పని ఒత్తిడి కారణంగా ఉన్న కొద్ది మంది సిబ్బంది సరైన వైద్య సేవలు అందించలేకపోతున్నారు జిల్లా కేంద్రంలోని ఈ పెద్ద పెద్దాస్పత్రికి ఎక్కువ మంది కరోనా రోగులు వస్తున్నారు స్టాఫ్ లేకపోవడంతో ఉన్న సౌకర్యాల్ని కూడా వినియోగంలోకి తేలేని పరిస్థితి ఉంది దీంతో అనేక మంది రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి సమాచారం అందించే వన్ నాట్ ఫోర్ కి కూడా కాల్ చాలాసేపు కలవటం లేదు అక్కడ కూడా సిబ్బంది తక్కువ ఉంటున్నారు సర్కారీ దవాఖానాలకు గ్రహణం పట్టుకుంది పేదలకు కాస్తో కోస్తో ధైర్యం ఇస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో తగినంత సిబ్బంది సరైన వస్తువులు కల్పించకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి కరోనా లాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కు మేలు జరుగుతోందే తప్ప ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ అప్లై కాకపోవడం వల్ల సామాన్యులకు ఉపయోగం లేకుండా పోతోంది ప్రధానమైన సర్కారీ దవాఖానాల్లోనే పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి అదే పిహెచ్సి సిహెచ్సి లో పరిస్థితి చెప్పక్కరలేదు తెలంగాణ వచ్చాక కేసీఆర్ సర్కార్ హాస్పిటల్స్ పై చాలా ఇచ్చింది కానీ ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదు హైదరాబాద్కు నాలుగు దిక్కుల నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా ఆ హామీని అమలు చేయడం లేదు కరోనా ఫస్ట్ వేవ్ లో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను హాస్పిటల్ గా మార్చిన సర్కార్ ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు టిమ్స్ కు వెయ్యి కోట్లు కేటాయించి గాంధీ ఉస్మానియా హాస్పిటల్ కంటే పెద్ద దవాఖానగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ నాలుగైదు సార్లు అన్నారు కానీ ఇప్పటికీ అందులో కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారు తగినంత మంది హెల్త్ స్టాఫ్ ను నియమించలేకపోయారు ఉస్మానియా గాంధీ హాస్పిటల్లను కార్పొరేట్ తరహాలో మారుస్తామని నిమ్స్ను కూడా బాగా చేస్తామన్న హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి ఉమ్మడి రాష్ట్రంలో కంటే అధ్వానంగా నిమ్స్ తయారైంది గాంధీ ఉస్మానియాలో ఆపరేషన్ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేకుండా పోయాయంటున్నారు వాటిల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు సరిగా పనిచేయడం లేదని తెలుస్తోంది గుండె చికిత్సలకు అవసరమయ్యే క్యాథల్ ల్యాబ్లు మూలకు పడ్డాయంటున్నారు మొత్తంగా సర్కారీ దవాఖానాలను పూర్తిగా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలైతే చాలా ఉన్నాయి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు బెనిఫిట్ జరుగుతోంది అక్కడికెళ్లే మధ్యతరగతి జనానికి లక్షల్లో బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి కరోనా ట్రీట్మెంట్ కోసం చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్తున్నారు అక్కడ లక్షల్లో బిల్లులు అవుతున్నాయి అయితే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మొదట్లో డిమాండ్ వచ్చింది ఆ తర్వాత దాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు అయితే దాన్ని కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు కరోనా ట్రీట్మెంట్లో సర్కారీ దవాఖానాలే బెటర్ అంటూ మాట్లాడారు అటు లేటెస్ట్ గా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై రాష్ట్ర సర్కార్ ముందుకు వెళ్లడం లేదు ఆయుష్మాన్ లో చేరుతున్నట్లు డిసెంబర్లోనే సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించారు స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారయ్యాయని ఈ నెల పద్దెనిమిదిన సీఎం కేసీఆర్ తెలిపారు ఆయుష్మాన్ కింద ప్రజలు చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ను సీఎం ఆదేశించారు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఆయుష్మాన్ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలంటూ అదే రోజు హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు ఇదంతా జరిగి వారం రోజులు దాటినా పలుకు లేదు ప్రైవేటు హాస్పిటళ్ల యాజమాన్యాలకు సర్కారు నుంచి గాని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి గాని సమాచారం ఇవ్వలేదు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నట్లు తమతో ఎలాంటి చర్చలు జరపలేదని ప్రైవేటు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ తెలిపారు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు చాలా రాష్ట్రాలు ఇప్పటికే కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ అందిస్తున్నాయి కానీ మన రాష్ట్ర సర్కార్ మాత్రం ప్రకటనలతోనే సరిపెడుతోంది ఈ కాలయాపనతో కేసీఆర్ సర్కార్ చర్యలతో అటు తిరిగి ఇటు తిరిగి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్కే బెనిఫిట్ జరుగుతోంది సర్కార్ హాస్పిటల్స్ బాగు చేస్తామని కొత్తవి కడతామని హామీలు ఇవ్వటం దేనికి అమలు చేయకపోవటం ఎందుకన్న ప్రశ్నలను విపక్షాలు వినిపిస్తున్నాయి కరోనా వేవ్ కూడా వస్తుందంటున్నారు పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుందని అంటున్నారు ఇలాంటి హెచ్చరికలతోనైనా రాష్ట సర్కార్లో సన్నద్ధత అసలు ఏమీ కనిపించడం లేదు అంతా దేవుడిదయా అన్నట్లు పరిస్థితి ఉంది ఇది ఇవాల్టి న్యూస్